ఇప్పుడు మిమ్మల్ని డాక్టర్ అని పిలవాలా లేకుంటే రఘు గారు అని పిలవాలా ఏమని పిలవమంటారు? ఎలాగైనా పిలవచ్చు సార్. అంటే మీది ఒక ట్యాగ్ లైన్ ఉంది, ఒక ఆధార్ కార్డు తో మీకు జాబ్. అంటే ఇప్పుడు మీ దగ్గర ఎవరైతే ఎంప్లాయిస్ గా జాయిన్ అవుతారో ఎంతవరకు మీ సాలరీ స్టార్టింగ్ నుంచి ఎంతవరకు ఉంటుంది? 15000 నుంచి. సహాయ కుటుంబం ద్వారా మీరు ఇచ్చే జాబ్స్ కానీ బయట ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటారు? కన్సల్టెన్సీ కాదు మేడం, సహాయ అన్నది అనేక మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. దగ్గర జాబ్లో రావాలి జాయిన్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి వాళ్ళకి ఏ విధమైన బెనిఫిట్స్, ఎలాంటి భరోసా కల్పిస్తారు? దాదాపు ఇప్పుడు వచ్చిన వాళ్ళకి లేడీస్ అయినా జెంట్స్ అయినా దాదాపు 18000 శాలరీ మంత్లీ ఉన్నది. వెల్కమ్ టు విఫే న్యూస్ బిజినెస్ మ్యాన్. ఈ రోజు మన బిజినెస్ మ్యాన్ లో మనతో పాటు ఉన్నారు సహాయ ఫౌండేషన్ డాక్టర్ రఘు గారు. బిజినెస్ మ్యాన్ అంటున్నాను కానీ మళ్ళీ డాక్టర్ అంటున్నారు, ఏమిటా అనుకుంటున్నారా? రఘు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి రఘు గారు. నమస్తే మేడం. డాక్టర్ గారు ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను. ఇప్పుడు మిమ్మల్ని డాక్టర్ అని పిలవాలా లేకుంటే రఘు గారు అని పిలవాలా ఏమని పిలవమంటారు? ఎలాగైనా పిలవచ్చు సార్. చెప్పండి, అసలు ఈ సహాయ ఫౌండేషన్ అంటే ఎక్కడ చూస్తున్నా ఎక్కడ వింటున్నా సహాయ 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 అంటే ఒక ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ వాట్సాప్ స్టేటస్ కానీ షేర్ చాట్ కానీ లోకల్ యాప్స్ అంటే కంప్లీట్ గా డిజిటల్ మీడియా అంతా కూడా ఈ సహాయ గురించి డిస్కషన్ జరుగుతుంది. ఈ సహాయ ఫౌండేషన్ అసలు మీరు ఎలా స్థాపించారు, స్థాపించాలన్న ఆలోచన మీకు ఎలా కలిగింది, దీని గురించి మాకు వివరించండి. తప్పకుండా. ఇది గత 16 సంవత్సరాల నుంచి ఈ సహాయ అనేది ఉన్నదండి. సో మనకు పేరులోనే సహాయం ఉన్నది. సో సమాజానికి లేదా సమాజంలో ఏది అవసరత ఉన్నది దానికి సహాయపడే విధంగా, సో మా ఆలోచనలోంచి ఒక ఇన్స్పిరేషన్లోంచి ఈ సహాయ సంస్థ అనేది స్థాపించబడటం జరిగింది. ఓకే, పీపుల్ కి హెల్ప్ చేయాలని ఉద్దేశంతో ఈ టైటిల్ పెట్టారు. yes sir. ఓకే, ఎన్ని ఇయర్స్ అయిందండి స్థాపించి? దాదాపు మన 16 సంవత్సరాల నుంచి ఉన్నామండి. ఓకే, అంటే ఎవరి ఇన్స్పిరేషన్ తో దీన్ని స్థాపించారు? సో ఇది మేము బేసికల్ గా నేను ఫిజియోథెరపీ డాక్టర్ అండి. సో అట్లా మేము ఈ హైదరాబాద్ వచ్చిన నా ప్రొఫెషన్ అయిపోయిన తర్వాత వచ్చిన కొత్తలో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లో మనకి పెద్దవాళ్ళకి ఈ ఫిజియోథెరపీ సర్వీస్ చేసే అవకాశం వచ్చింది. ఈ అవకాశము మేము ఉపయోగించుకొని అలా మేము చాలా ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి ఈ ఫిజియోథెరపీ సర్వీస్ చేయడం జరిగేది. సో దాదాపు 10-12 ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి మేము కన్సల్టెంట్ డాక్టర్ గా ఉండేవాళ్ళం. ఆ పెద్దవాళ్ళతో ఉన్నటువంటి అనుభవ సంబంధము, డైలీ వాళ్ళని కలవటము, డిఫరెంట్ డిఫరెంట్ మేనేజ్మెంట్ చూడటము, సో ఈ అనుబంధం తోటి ఈ సహాయ అన్నది పుట్టుకుంటూ వచ్చింది. సో క్రమక్రమంగా ఆలోచిస్తూ ఉండేవాళ్ళం. సో అట్లా వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో మీలాంటి మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్ పెడితే సో చాలా అవసరం ఉంటుంది, సొసైటీకి ఇటువంటి చాలా నీడ్ ఉన్నది అని వాళ్ళు ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. సో దాంట్లో నుంచి సహాయ వృద్ధాశ్రమం లేదా సహాయ ఫౌండేషన్ అనేది మనం స్థాపించాం. అంటే మీది ఒక ట్యాగ్ లైన్ ఉంది, ఒక ఆధార్ కార్డుతో మీకు జాబ్, హైదరాబాద్ లో అంటే మీరు రూమ్స్ అవసరం లేకోకుండానే అకామిడేషన్ మేమే కల్పిస్తాము, మీకు రూమ్ ఇచ్చి మీకు భోజన వసతి కల్పించి ఇన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించి మేము జాబ్ ఇస్తాము అంటున్నారు. ఒకవైపు ఫౌండేషన్ అంటున్నారు, ఇంకోవైపు మీరు ఉద్యోగాలు ఇస్తాము అంటున్నారు. అసలు ఏ రకంగా మీరు జాబ్స్ ఇవ్వగలుగుతున్నారండి? ప్రత్యేకంగా ఈ రోజు ఒక్క ఆధార్ కార్డుతో మనం జాబ్స్ ఇస్తాం. ఒక్క ఆధార్ కార్డు చాలు, మనము రూము ఫుడ్. సో హైదరాబాద్ లో జాబ్స్ అంటే చాలా భయాలు ఉంటాయి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఇవన్నీ చాలా ఉంటాయి. అవన్నీ ఏమి అవసరం లేదు. సో రూము ఫుడ్ అకామిడేషన్ ఈ జాబ్ ఇవన్నీ కూడా మనం దగ్గరుండి చూసుకొని వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం. వాళ్ళకి కావాల్సినల్లా ఒక ఆధార్ కార్డు. అంటే ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలంటారు మీ దగ్గర జాబ్ చేయాలి, వాళ్ళకి అవకాశం మీరు కల్పిస్తున్నారంటే వాళ్ళకి కావాల్సిన అర్హతలు ఏమిటంటారు? ఎస్ మేడం, ఇది 18 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవరైనా సరే చేయొచ్చు. సో లేడీస్ అండ్ జెంట్స్, ఇది చదువుతో సంబంధం లేకుండా మనం జాబ్స్ ఇస్తాం. అంటే 18 ఇయర్స్ పైబడిన వాళ్ళు ఎవరికైనా ఈ జాబ్, ఈ జాబ్స్ అప్లై చేసుకోవచ్చు. ఓకే అండి. ఓకే ఓకే. అంటే మీ దగ్గర జాయిన్ అయిన తర్వాత అమ్మాయిలకి ఎలాంటి జాబ్స్ ఇస్తారు, అబ్బాయిలకి ఎలాంటి జాబ్స్ ఇస్తారండి? ఎస్ మేడం, లేడీస్ కి ప్రత్యేకంగా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మేము చాలా ఆలోచన చేసేవాళ్ళం. లేడీస్ మన దగ్గర జాబ్స్, ఇది మేము మొదట్లో చెప్పాము, చదువుతో సంబంధం లేకుండా జాబ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు లేడీస్ ఉన్నారు, చాలా మందికి చిన్నపిల్లల్ని ఆడిపించడం ఇష్టం, మన దగ్గర బేబీ కేర్ జాబ్స్ ఉంటాయి. చక్కగా వాళ్ళకి ఏదైతే ఇష్టమో ఆ ఇష్టాన్ని జాబ్ గా మార్చుకుంటారు. సో బస్సులు ఎక్కేసి వెళ్లాల్సిన పని లేదు. సో వాళ్ళు ఏదైనా ఒక హాస్టల్ ఉండి చేయాలని పని లేదు, ఒక ఇంట్లో ఉండి ఒక చిన్నపిల్లని చూసుకుంటూ చక్కగా, సో టైంకి వాళ్ళు ఫీడ్ చేసుకుంటూ మంచిగా హెల్దీగా చూసుకుంటూ, సో మంచిగా డే ఎలా అయిపోతుందో తెలియదు, మంత్ అయిపోయేలోపు శాలరీ వస్తాయి. ఇది బేబీ కేర్ జాబ్స్. రూము ఫుడ్ అకామిడేషన్ అన్ని కూడా అక్కడే ఉంటాయండి. సో డే టైం చేసుకుంటారు, నైట్ టైం రెస్ట్ తీసుకుంటారు. సో అవైలబుల్ గా ఉండాలనే ఉద్దేశంతో చాలా మంది ఈ సిటీ ఉన్న లైఫ్ స్టైల్ లో, సో ఇట్లా బేబీ కేర్ చూసుకోవటం, కేర్ టేకర్స్ పెట్టుకోవడం జరుగుతుంది. ఇటువంటి జాబ్స్ మనం ప్రొవైడ్ చేస్తాం. అంటే ఓన్లీ కేర్ టేకర్స్ మాత్రమేనా లేకుంటే లేడీస్ కి ఇంకా డిఫరెంట్ అంటే సెపరేట్ జాబ్స్ ఉన్నాయి మేడం?
ఇంకా వృద్ధులను చూసుకోవడం కోసంగా. సో చాలా మంది ఇప్పుడు ఎన్ఆర్ఎస్ ఉన్నారు, లేకపోతే బిజీగా ఉండే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని ఇది బాధ్యతగా ఇంకొకరు ఒక ప్రొఫెషనల్ గా కేర్ టేకర్ ఉంటే మా అమ్మని లేదా మా నాన్నని వీళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు. సో మేము ఒకవేళ ఆఫీస్కి వెళ్ళినా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళ పేరెంట్స్ కూడా మీ దగ్గర వాళ్ళని వాళ్ళు తీసుకోవడం కోసంగా మనము వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి మనం పంపించడం జరుగుతుంది. సో అట్లానే ఇప్పుడు లేడీస్ ఉన్నారు, ఇంకా వాళ్ళు వంట బాగా చేస్తారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఆ ఇంట్రెస్ట్ ని లేదా ఆ ఇష్టాన్ని జాబ్ గా మార్చుకొని సో కుకింగ్ జాబ్స్ మనం ప్రొవైడ్ చేస్తాం. ఒక నలుగురు ఐదు ఉన్న ఇంట్లో చక్కగా మూడు పూట్ల ఫుడ్ వండుకుంటూ ఇంకా మన ఇంట్లో మన ఫ్యామిలీలో మనం ఎట్లా చేసుకుంటాం, మనం ఇంట్లో చేసుకునేట్టు ఉంటాము, ఇక్కడ జీతం కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే అకామిడేషన్ ఇస్తున్నామని మీరు చెప్తున్నారు కదా, అంటే అక్కడ ఉంటే వాళ్ళకి మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారా, లేకుంటే గనక వర్కింగ్ వుమెన్స్ వచ్చి వెళ్ళేటట్టు? ప్రస్తుతానికి అయితే మనం ఓన్లీ ఇవి ఇన్ హోమ్ జాబ్స్ అంటాం. సో అక్కడ ఉండే జాబ్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం మేడం. దీంట్లో మనం సహాయం ద్వారా చాలా మందికి మనం అవకాశం ఇస్తున్నాం. సో రాను రోజుల్లో మీరు అన్నట్టు పార్ట్ టైం జాబ్స్ కూడా ఇవి వస్తాయి, ఎందుకంటే చాలా మంది ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళని చూసుకోవాల్సి వస్తుంది, ఇవి కూడా ఇన్ ఫ్యూచర్ కల్పిస్తారా? ఓకే అండి. అంటే మరి ఇంకా లేడీస్ గురించి చెప్పారు, మరి జెంట్స్ కి ఎలాంటి జాబ్స్? జెంట్స్ అయితే ఇప్పుడు సేమ్, సో జెంట్స్ కి కేర్ టేకర్ జాబ్స్ అని ఇస్తాం మేడం. సో ఒక నడవలేని స్థితిలో ఉంటుంది, ఒక తాతగారిని చూసుకోవటం కోసం మనం పంపిస్తాం. సో ఆయనకి టైం టు టైం మెడిసిన్ ఇవ్వటం, సో ఆయనకి టైం టు టైం ఎలా ఉన్నది బెడ్ మంచిగా ఉండి చూసుకోవటం, సో వీల్ చైర్ మీద నుంచి మంచం మీద షిఫ్ట్ చేయటం, ఇటువంటి ఇవన్నీ కూడా కేర్ టేకర్ జాబ్ కింద వస్తాయి. వాళ్ళ రోల్స్ ఏంటి అనేది ఇవన్నీ కూడా మనం ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి మనం పంపిస్తాం ప్రేమగా ఆప్యాయతగా. సో వృద్ధులను చూసుకోవటం కోసం ఒక మేల్ పెద్ద పేషెంట్ ని కానీ పెద్దవాళ్ళు కానీ చూసుకోవటం కోసం మేల్ కేర్ టేకర్స్ ని పంపిస్తాం. మీరు కూడా ఒకప్పుడు ఇలానే మీరు వెళ్ళి చేసి ఉన్నారు? ఎస్, చాలా మందికి ఈ అవకాశం మనము డైరెక్ట్ గా చూస్తూ మనము ఈ సహాయ సంస్థని స్థాపించగలము. సో కాబట్టి దీంట్లో ఏంటంటే ఇది ఒక ప్రొఫెషన్ గా తీసుకొని కూడా చాలా మంది చేస్తున్నారు. దీంట్లో సేవతో మనం కూడుకున్న భావన ఇవన్నీ కూడా కలుగుతాయి ఆటోమేటిక్ గా, ఎందుకంటే వీళ్ళు 24 అవర్స్ ఉంటారు. సో మనము అనకూడదు కానీ పిల్లలు కూడా 24 అవర్స్ ఉంటారు. ఒక కేర్ టేకర్ అదే రూమ్ లో అదే పెద్ద ఆయన తోటి, లేకపోతే అదే ఒక పెద్ద ఆవిడతో ఒక బామ్మగారితో 24 అవర్స్ ఉంటారు. ఒక నెల అంతా ఉంటారు. మీరు ఇంకా నెంబరు 8 ఇయర్స్ నుంచి కూడా కంటిన్యూ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఇంకా ఎట్లా అంటే ఇంకా ఓన్ అయిపోతున్నారు, వాళ్ళు సొంతం అయిపోతున్నారు. సో ఎట్లా ఇంకా మా ఇంట్లో ఉన్నట్టు ఉంటారు, లేకపోతే మా మనిషి లాగా ఉంటారు. సో చాలా మంది వాళ్ళ వాళ్ళకి రిలేషన్షిప్ పెరిగిపోతారు. ఈవెన్ మనం ఏదైనా పెంపుడు జంతువులు మన పెట్స్ ని తెచ్చి పెంచుకుంటే ఎట్లా వాటితో రిలేషన్ ఏర్పడితే అయిపోతాము. ఇంకా మార్నింగ్ వేసిన దగ్గర నుంచి కంటిన్యూగా వీళ్ళతోనే ఉంటారు కాబట్టి ఆ బాండింగ్ ఆటోమేటిక్ గా ఏర్పడిపోతుంది. ఒక ఆపరేషన్ చేసిన డాక్టర్ కొన్ని గంటల వరకు ఉండొచ్చు, లేకపోతే ఇంకొక డాక్టర్ కొన్ని రోజుల వరకు ఉండొచ్చు. బట్ ఇలా ఒక రోల్ ఈ కేర్ టేకర్స్ అనే రోల్. సో దాంట్లోనే ఆ పేర్లోనే ఉంది ఎవ్రీథింగ్ కేర్ టేకర్. సో వాళ్ళు వాళ్ళు తీసుకున్న కేర్ వల్ల సో చాలా మంది మంచాన ఉన్న వాళ్ళు నడిచారు. సో వాళ్ళ ఆరోగ్యం మంచిగా డెవలప్ అయింది. సో చాలా మార్పులు అబ్జర్వ్ చేసాం. చాలా మంది సర్వీస్ తీసుకున్నటువంటి క్లయింట్స్ మాకు ఫోన్ చేసి చెప్పటం, సో చాలా మంచి వాళ్ళు కేర్ టేకర్స్ మీరు పంపించారని చెప్పటం. అలానే ఈ కేర్ టేకర్స్ కూడా, సో మొన్న టెస్ట్ మనం మేము విన్నాం ఒక అబ్బాయి, సో అలా ఓన్లీ 1 మంత్ చేయడం కోసం వచ్చారు ఒక కేర్ టేకర్, బట్ ఆ తాతగారితో అనుబంధం తోటి 5 నెలలు కంటిన్యూ చేసుకున్నాడు. 5 మంత్స్ కంటిన్యూ చేసుకున్న వెళ్ళేటప్పుడు ఒక మంచి న్యూ ఫోన్ ఆయనకి గిఫ్ట్ గా కొనిచ్చి పంపించారు. సో ఇలా వాళ్ళు చాలా సంతోషం ఫీల్ అవుతున్నారు. మళ్ళీ వెంటనే వస్తాను సార్, ఈ జాబ్స్ నేను చాలా భయంతో వచ్చాను, హైదరాబాద్ ఎలా ఉంటుంది, బట్ నాకు చాలా నచ్చింది, నేను మళ్ళీ వస్తాను నేను అని చాలా థ్యాంక్స్ చెప్పి వెళ్ళటం జరిగింది. ఇప్పుడు ఇది సంస్థ నడపాలంటే చిన్న విషయం కాదండి, ఇట్లాంటి మనం ఏదైనా ముందుకు నడిపించాలంటే చాలా డబ్బుతో కూడుకున్న విషయం. మరి మీ దగ్గర కొంతమందికి ఉచితంగా కూడా కొంతమందిని మీరు వాళ్ళకి కేర్ తీసుకుంటున్నారని తెలుస్తుందండి, అంటే ఒకవేళ మీరు ఛార్జ్ చేస్తే వాళ్ళకి ఎంత ఛార్జ్ చేస్తారంట, లేకుంటే పర్సన్ బట్టి తీసుకుంటారా? ఎస్, సో ఇది వచ్చేసి మనకి ఓల్డేజ్ హోమ్, మనకి సొంత ఓల్డేజ్ హోమ్ ఉంది మేడం. సో దీంట్లో మనకి సహాయ చారిటబుల్ సొసైటీ ద్వారా మనం రన్ చేస్తుంటాము. అక్కడ పెద్దవాళ్ళు సర్వ్ చేయడం కోసం కొంతమంది కేర్ టేకర్స్ ఉంటారు. ఇలా న్యూగా ఈ జాబ్స్ కోసం వచ్చే వాళ్ళకి మనం ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి మనం పంపిస్తుంటాము. ఈ అట్లానే మనకి ఈ బిజినెస్ ద్వారా వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం ఏదైతే చేస్తున్నామో, ఈ సర్వీసెస్ ఇవన్నీ చాలా సర్వీసెస్ ఉన్నాయి సహాయ కింద. సో ఈరోజు మనం జాబ్స్ గురించి మాట్లాడుతున్నాము. సో ఇలా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ సాలరీస్ మెయింటెనెన్స్ ఇవన్నీ అన్ని పోను, దాని ద్వారా వచ్చే ఫండింగ్ ద్వారా మళ్ళా పెద్దవాళ్ళకి హెల్ప్ చేయడం, సొసైటీకి హెల్ప్ చేయడం, ఇలా యాక్టివిటీస్ ఇవన్నీ కూడా చాలా చేస్తుంటాం. అంటే ఇప్పుడు మీ దగ్గర ఎవరైతే ఎంప్లాయిస్ గా జాయిన్ అవుతారో, ఒక ఉద్యోగాన్ని ఆశించి వాళ్ళు వస్తున్నారు అని అంటే మనీ కోసమే ఎవరైనా వర్క్ చేస్తారండి, అంటే వాళ్ళకి ఎంతవరకు మీరు సాలరీ స్టార్టింగ్ నుంచి ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు సాలరీస్ అయితే మనం ఒక 15,000 నుంచి దాదాపు 20,000 వరకు కూడా ఉన్నాయి. సో ఈ సాలరీస్ మనం ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఎన్ఆల్ చేస్తారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చదువును బట్టి, వాళ్ళ ఏజ్ ని బట్టి ఈ సాలరీస్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి.
సో అంటే మీరు ఇంకా మనం చూసుకోవచ్చు ఇట్స్ అ ఫ్రీ అకామడేషన్ అండ్ రూమ్ ఆల్సో అవును అది కూడా సో బయట మనం ఏ జాబ్ మనం చూసుకున్నా ఒక 12000 నుంచి హాస్టల్ ఉన్నా వాళ్ళ మినిమం 5-8000 పే చేయాల్సి హాస్టల్ ఫీస్ కట్టాలి బస్ చార్జెస్ చూసుకోవాలి ప్లస్ ఒక రోజు వెళ్తాం ఒక రోజు వెళ్ళాం అవును దీంట్లో జీరో ఆప్షన్ ఉంటుంది ఎందుకంటే అక్కడే ఉంటారు కదా సో వాళ్ళకి నెల ఎలా అయిపోయిందో తెలియదు సో ఈజీగా నెల అయిపోతుంది సాలరీస్ వస్తూనే ఉంటాయి ఎస్ మేడం 15000 అనే కాదు 20000 అనే కాదు ఒక 10000 అకామడేషన్ కూడా ఖర్చు పెట్టుకుంటే దాదాపు 25000 ఫర్ మంత్ వాళ్ళు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది అలానే అసలు ఈ సహాయ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అంటారు అంటే ఇది మీరు ఒక్కరే దీన్ని నడిపిస్తున్నారా లేకపోతే దీని బ్యాక్ బోన్ గా ఎవరైనా ఉన్నారా మీ పార్ట్నర్స్ ఎవరైనా ఉన్నారా అంటారా ఎస్ మేడం సహాయ అన్న దాంట్లో నేను మా మిసెస్ తను కూడా ఫిజియోథెరపీ డాక్టర్ సో తన పేరు డాక్టర్ నీలు సో మేమిద్దరం కలిసి ఈ యొక్క సంస్థని స్థాపించడం జరిగింది అలానే మనకు ప్రాపర్ టీమ్ ఉంది మేడం సో జాబ్ కోసం ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ జాబ్స్ గురించి పూర్తి వివరాలు తెలియజేయటం ఆ జాబ్కి ట్రైనింగ్ ఇవ్వటం ఎలా చేయాలి ఏంటి ఇవన్నీ ఇవ్వటం ఫ్రెషర్స్ అయినా సరే ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి సో వాళ్ళ కస్టమర్స్ వాళ్ళ ఇంటికి మనం పంపిస్తాం రఘు గారు ఇప్పుడు ఈ జాబ్స్ అసలు ఎంతవరకు సెక్యూరిటీ అంటారు అంటే వాళ్ళ లైఫ్ కి మీరు ఎలాంటి భరోసా కల్పిస్తారండి మిమ్మల్ని నమ్ముకొని మీ సంస్థలో జాయిన్ అయిన వాళ్ళు ఎస్ మేడం సో ఈ యొక్క జాబ్స్ అనేవి ఏంటంటే మేడం స్టార్టింగ్ లో మనకి వాళ్ళకి నేర్పించి ఇవన్నీ చేయటం జరుగుతుంది సో క్రమక్రమంగా ఎవరైతే వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి కానీ లాంగ్ టర్మ్ ప్రాసెస్గా మన మీద ఆధారపడి చేస్తున్న వాళ్ళకి క్రమక్రమంగా ఈ రీజెస్ శాలరీ పెంచడం జరుగుతుంది సో అలానే సో ఇంకా చెప్పాలంటే ఈ మధ్య కాలం జరిగిన ఒక ఎగ్జాంపుల్ జరిగిందనమాట మా దగ్గర కేర్ టేకర్గా ఒక అతను చేస్తున్నాడు సో అయితే ఒక యాక్సిడెంట్లో వాళ్ళ అబ్బాయి చనిపోయాడు ఆ అబ్బాయికి ఇద్దరు చిన్నపిల్లలు సో ఈయన ఉన్నారు వీళ్ళే ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో కుటుంబము ఒక క్వశ్చన్ మార్క్ పరిస్థితిలో ఉంటుంది ఇప్పుడు ఈయన కూడా మా దగ్గర కేర్ టేకర్ చేస్తున్నాడు ఇప్పుడు ఈయన చేయలేడు ఇంటికి వెళ్ళాలి మరి కుటుంబం ఎలా కలవాలి సో కోడలు పనికి వెళ్ళలేదు సో ఈయన కూడా పెద్ద ఆయన పనికి వెళ్ళలేరు ఇద్దరు చిన్నపిల్లలు అయిపోయారు కొడుకు చనిపోయాడు సో నేను చెప్పాను సో మీరు ధైర్యంగా ఉండండి సో నేను నువ్వు నా దగ్గర చేసినా చేయపోయినా సో నీకు నేను కొంత అమౌంట్ అనేది పంపిస్తాను సో ఈ మధ్య కాలంలో వాళ్ళకి ఒక పెన్షన్ లాగా నేను క్రియేట్ చేసి సో వాళ్ళకి ఇన్కమ్ లాగా ఆయన మన దగ్గర చేసినా చేయపోయినా చేసుకున్నారు సో ఆయనకి ఎప్పుడు వీలున్న ఒక 5 రోజులు చేసుకుని 5 రోజులు డబ్బులు తీసుకుని వెళ్తుంటాడు సో అట్లానే ఎవ్రీ మంత్ మనం ఆ పిల్లలకి భరోసా ఇచ్చే విధంగా మనం హెల్ప్ చేస్తున్నాం వాళ్ళ అబ్బాయి మన దగ్గర చేయలేదు అయినా కానీ మనం ఇండైరెక్ట్గా వాళ్ళకి సహాయం చేస్తున్నాం అట్లానే ఇది ఒక ఫ్యామిలీ అవుతాం మేడం సహాయ ఫ్యామిలీ సో వాళ్ళ వర్కర్ లాగా మనం ట్రీట్ చేయము సో వాళ్ళు మనం కలిసి వాళ్ళ కుటుంబంలో ఏదైనా సార్ ఇప్పుడు కేర్ టేకర్ ఉంది సార్ నేను ఇల్లు కట్టుకుంటున్నాను సో నాకు ఒక 30000 అవసరం ఉంది మీ చేతులతో ఇస్తే సో నేను స్టార్ట్ చేసుకుంటాను ఆమె నా దగ్గర జాబ్ కూడా చేయట్లేదు ఇంటికాడ ఉండి అడుగుతుంది అయినా కానీ 30000 పంపించాం మనం సో ఆమె ఇల్లు కట్టుకుంది పూర్తి చేసి వచ్చి ఇప్పుడు జాబ్ చేసుకుంటుంది ఇట్లా ఒక భరోసా వాళ్ళకి డెఫినెట్గా కలుగుతుంది మేడం మనం చూసే విధానం కూడా అలా ఉంటుంది ఇప్పుడు ఈ 15000-20000 శాలరీతోనే కాకుండా మీ దగ్గర గనక వాళ్ళు ఎంప్లాయిస్ గా జాయిన్ అయితే వాళ్ళ లక్షల్లో సంపాదించే అవకాశం కూడా ఉంది అంటున్నారు ఇది నిజమేనంటారా నిజమే మేడం ఆల్రెడీ లక్షల్లో సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర సో ఒక ఆరు నెలలు ఒక ఈ లక్షలు అన్న మాట వినాలంటే ఒకప్పుడు దుబాయ్ సౌదీ వెళ్ళిన వాళ్ళే లక్షలు సంపాదించుకొని కొద్దిగా గోల్డ్ తీసుకొని వస్తూ ఉంటారు సో కానీ సో మన దగ్గర ఉండాలి హైదరాబాద్ లో ఇప్పుడు దుబాయ్ మనం వెళ్ళామంటే ఒక ఏజెంట్ ద్వారా వెళ్తాము ఒక ప్రాసెస్ ఉంటుంది దానికి నువ్వు రావాలంటే నువ్వు ఖర్చిన డబ్బులన్నీ ఖర్చు రావాలి సో ఈ హైదరాబాద్ లోనే ఉంటూ మనం డెఫినెట్గా ఒక 4 నుంచి 6 నెలల లోపల ఫుడ్ రూమ్ అకామిడేషన్ అన్ని పోను 100000 రూపాయలు 50000 ఇట్లా ప్యాకేజ్ ఉంటాయి మేడం సో వాళ్ళు వాళ్ళ ఎవరైతే కమిట్మెంట్ ఉంటాయో దాన్ని బట్టి మనము డెఫినెట్గా 50000 సంపాదించుకున్న వాళ్ళు 100000 సంపాదించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు రఘు గారు అసలు మీ ఇన్స్పిరేషన్ ఎవరు అంటే నిరుద్యోగుల పట్ల మీకు అంత ప్రేమ ఎందుకు అంటారు సో నేను ఈ ప్రొఫెషన్ స్టార్ట్ చేసినప్పుడు సో మాకు ఎప్పుడు నాకు ఒకటి కలలాగా ఉంటుండేది మేడం సో మన ఇండియా అని చాలా మంది ముందుకు వెళ్ళటానికి ఇలాగా ఇన్స్పిరేషన్ మనం తీసుకోవాలి సో అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి సో అనేక నేను ప్రొఫెషన్ స్టార్ట్ చేసిన సెకండ్ డే నుంచే సో నాకు ఒక అసిస్టెంట్ పెట్టుకున్నాను సో ఆయనకు కొన్ని నేర్పించుకుంటున్నాం మనం సో అట్లా ఒకళ్ళ నుంచి పెరుగుతూ ఇది ఇంత దాకా వచ్చింది సో అనేక మందికి సేవ చేయాలి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ కలిగించాలి సో దానివల్ల ఏమవుతుందంటే మేడం సో మన సమయాన్ని ఉపయోగించుకుంటున్నాం మనం సో మల్టిపుల్ అవుతుంది అది సో దానివల్ల ఏమవుతుందంటే నిరుద్యోగులకి హెల్ప్ అయినట్టు అవుతుంది సో ఈ విషయం గురించి కరెక్ట్గా మాట్లాడంటే కరోనా చాలా నేర్పించింది కరోనాలో సో ఈ జాబ్స్కి నా దగ్గర సీఏ చదివిన అమ్మాయి కేర్ టేకర్ జాబ్ కోసం వచ్చింది అప్పుడు చాలా డిమాండ్ ఉంది సో మీరు కరోనా సమయంలో సో ఈ కేర్ టేకర్ పనిచేసే వాళ్ళకి పాసులు ఇచ్చారు సో అది ఎమర్జెన్సీ అవుతుంది అది చాలా నీడ్ అవుతుంది సో బీటెక్ చదివిన వాళ్ళు ఎంటెక్ చదివిన వాళ్ళు చాలా మంది జాబ్స్ కోసం వచ్చారు ఎందుకంటే ఎటు వెళ్ళాలని పని లేదు ఒకరోజు వెళ్తే అక్కడే ఉండే వాళ్ళు జాబ్ చేసుకోవచ్చు సో అంటే ఈ జాబ్ చేయమనని కాదు బట్ వృద్ధులు చాలా మంది ఉన్నారు అవసరం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ బిజీ లైఫ్ స్టైల్లో ఇటువంటి కేర్ టేకర్ జాబ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి
అలానే మీ సహాయ ఫౌండేషన్ ద్వారా అంటే ఫ్యూచర్ లో వేరే జాబ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చంటారా yes మేడం ఇప్పుడు ఓన్లీ మనము ఈ ఇన్ హోమ్ జాబ్స్ అంటే 24 అవర్స్ ఉండే జాబ్స్ మాత్రమే మనం ఇస్తున్నాము సో ఆల్్రెడీ ఇప్పుడు డ్రైవింగ్ జాబ్స్ సో డ్రైవర్స్ కు జాబ్స్ ఇచ్చేది సర్వీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం ఇంకా పార్ట్ టైం జాబ్స్ అలానే కొన్ని కొన్ని కంపెనీలకు అవుట్ సోర్సింగ్ జాబ్స్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది సో ఇంకా ఫ్యూచర్ లో చాలా జాబ్స్ కూడా మనం కన్సల్టెన్సీగా సహాయ హెల్ప్ చేయబోతున్నాం రఘు గారు మీకు అంటే మీ సహాయ ఫౌండేషన్ కి ఏ విధమైనటువంటి మీ సహాయ కుటుంబానికి ఏ విధమైన సర్టిఫికెట్స్ ఉన్నాయి అంటారు yes మేడం సహాయ అనేది ఇట్స్ ఏ రిజిస్టర్ కంపెనీ మేడం సో గవర్నమెంట్ చేత మనం రికగ్నైజ్ చేయబడింది సో అలానే మనకి ISO సర్టిఫైడ్ ఈ సర్టిఫికేషన్ ఉంది అలానే గవర్నమెంట్ చేత మనకి నేషనల్ వైడ్ అవార్డు కూడా మనకు వచ్చింది అలానే నా వ్యక్తిగతంగా సో వైద్య సేవా రత్న అవార్డు కూడా మనం తీసుకోవడం జరిగింది రఘు గారు ఫైనల్ గా క్వశ్చన్ అండి అంటే ఈ సహాయ కుటుంబం ద్వారా మీరు ఇచ్చే జాబ్స్ కాని బయట ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారు వాళ్ళకి మీకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటారు yes మేడం ఇది చెప్పేది అంటే కన్సల్టెన్సీ కాదు మేడం సహాయ అన్నది అనేక మందికి ఉద్యోగాలు ఇవ్వాలి yes సో ఈ విజన్ తోటి మేము చేస్తున్నాం సో బయట కన్సల్టెన్సీలో ఎలా ఉంటది అంటే మనీ తీసుకుంటారు సో మీకు జాబ్స్ ఇస్తామని చెప్తాం సో లేకపోతే మనీ కట్టి మోసపోయిన వాళ్ళు ఉంటారు సో మనం ఏం చేస్తాం అంటే మనము ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఒక ఆధార్ కార్డు తీసుకొని జాబ్ ఇస్తాం సో బయట దానికి మనకి ఏంటి డిఫరెన్స్ అంటే జాబ్ విషయాలు మనము ముందుగానే అన్ని చెప్తాం మేడం మనం ఏం చేయాలి ఏంటి అనేది సో బయట ఇటువంటి జాబ్స్ ప్రొవైడ్ చేసే సంస్థలు కానీ మన సహాయ సంస్థకి ఏంటి డిఫరెన్స్ అంటే మనకి మన సొంత ఓల్డేజ్ హోమ్ ఉంది మేడం సో దానివల్ల ఏమవుతుందంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ట్రైన్ అవుతారు ఇక్కడ నేర్చుకుంటారు వృద్ధులను ఎలా ప్రేమగా చూసుకోవాలి వాళ్ళని ఒక వీల్ చైర్ నుంచి ఒక బెడ్ మీదకి ఎలా మార్చాలి సో అట్లానే వాళ్ళు నీట్గా ఎలా చూసుకోవాలి ఇదంతా కూడా ఒక వారము లేదా ఒక 4-5 డేస్ ట్రైనింగ్ అవుతారు ప్రాపర్గా సో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఈ పని నేను చేయగలనా లేదని సో అప్పుడు నాకు నచ్చింది సార్ పని నేను చేస్తాను అన్నప్పుడే మనము క్లయింట్స్ దగ్గరకు పంపడం జరుగుతుంది సో బయట వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ట్రైనింగ్ ఏమి ఉండదు మేడం వాళ్ళకి ప్రాపర్ ఓల్డేజ్ హోమ్ ఉండదు ప్రాపర్ ట్రైనింగ్ ఉండదు దీనివల్ల ఏంటంటే డైరెక్ట్ పెద్దవాళ్ళ దగ్గర పంపించినప్పుడు వాళ్ళకి అర్థం కాక ఏం చేయాలో తెలియక సో ఇబ్బంది పడుతూ ఉంటారు సో మన దగ్గర అసలు ఏం జాబ్స్ ఉంటాయి లేడీస్కి ఏం జాబ్స్ ఉంటాయి జెంట్స్కి ఏం జాబ్స్ ఉంటాయి మీ రోల్స్ ఏంటి సో మీకు టైమింగ్ అవర్స్ ఏంటి ఇవన్నీ అన్ని చెప్పి మనం జాబ్స్ చేయడం జరుగుతుంది ఓల్డేజ్ హోమ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక చాలా మంది ఎందుకంటే కుటుంబంతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటాము మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ పడేస్తున్నారని చెప్పి ఎంతో మంది పేరెంట్స్ని చూస్తూ ఉంటున్నాము ఏడుస్తూ ఉంటారు వాళ్ళు చాలా ఇబ్బంది ఫీల్ అవుతుంటారు కొన్ని ఓల్డేజ్ హోమ్స్ లో చూస్తూ ఉంటే మాకు అసలు మా ఫ్యామిలీనే మరిపించేస్తున్నారు మేము హ్యాపీగా ఉండగలుగుతున్నాం అన్నీ కూడా ఇలా అలా కూడా రెండు విన్నాయి ఉన్నాయి అంటే అసలు మీ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారా లేకుంటే వాళ్ళు ఇంటికి వెళ్ళాలి అన్న ఫీలింగ్ వాళ్ళకి కలుగుతుంది అంటారా తప్పకుండా మేడం నేను మొదటి నుంచి చెప్తుంది ఒకటే మాట సహాయ ఫ్యామిలీ మేడం సో చాలా మంది మేము చూస్తాము హాస్టల్ లాంటిది అనుకోండి సో హాస్టల్లో పిల్లలు ఇంటికి పోయినప్పుడు లావుగా వస్తారు ఓకేనా అట్ ది సేమ్ టైం మా ఓల్డేజ్ హోమ్ లో ఓకేనా ఇంటికి పోయినప్పుడు బక్కగా వస్తారు వృద్ధులు కొంతమంది తీసుకెళ్తారు వాళ్ళ అమ్మ నాన్న ఊరించి వచ్చినప్పుడు సో వాళ్ళు బక్కగా వస్తారు దాంట్లో మీరు అర్థం చేసుకోండి వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ సేమ్ ఏజ్ గ్రూప్లతో చక్కగా ఆడుతూ పాడుతూ టైం అయిపోతుంది టైం టు టైం కి ఫుడ్ వస్తుంది సో చక్కగా ఒక పలకరింపు ఎలా ఉన్నావు అని ఆ పలకరింపు వాళ్ళకి చాలా ఓదార్పునిస్తుంది ఇంకొక చిన్న డౌట్ ఉందండి ఇప్పుడు ఇలాంటి ఫౌండేషన్లు ఏదైనా వెళ్ళాలి అనుకుంటే కొంతమంది ఇంట్లో కూడా చాలా సఫర్ అవుతూ ఉంటారు వాళ్ళు ఉన్నా సరే వాళ్ళు పట్టించుకోరు ఏదో టైం కింద పెట్టామా వాళ్ళు తిన్నారా ఇట్లానే బిహేవ్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు కొంత మనీ ఉంటుందండి వాళ్ళ దగ్గర వెళ్ళిపోవాలి అనుకుంటారు అంటే ఎవరైనా రావడానికి అవకాశం ఉందా లేకుంటే కనుక మీ దగ్గర రావాలి అనుకుంటే వాళ్ళు ఇంత అమౌంట్ మనం పే చేయలేము ఇక్కడికి మనం వెళ్ళలేము అన్నట్టుగా ఉంటుందంటారు అలా ఏం లేదు మేడం మనకి ఎవరైనా రావచ్చు సో మీరు అడిగినట్లు సహాయం అనేది ఓపెన్ డోర్ ఫర్ ది ఎవ్రీవన్ సో మనం ఎవరైనా సరే మనం సేవ చేయడానికి మన దగ్గర ఫ్రీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు పెన్షన్ లోన్ నుంచి చాలా తక్కువ ఫీజు మీరు నమ్మలేరు ఒక 3,000 కట్టి ఉండే వాళ్ళు కూడా మన ఓల్డేజ్ హోమ్ లో ఉన్నారు ప్రస్తుతానికి అయితే మీరు మీ మిసెస్ నడిపిస్తున్నారు అంటున్నారు అంటే ఇప్పుడు మన ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఎవరైనా ఈ ఫౌండేషన్ కి హెల్ప్ చేయడానికి ముందుకు వస్తే దానికి మీరు అంగీకరిస్తారా తప్పకుండా ఓకే తప్పకుండా ప్లీజ్ అట్లా ఉంటే ఇంకా దీన్ని ఇంకా డెవలప్ చేయగలుగుతారు కదా చాలా మేము చాలా ప్రోగ్రామ్స్ చేసి ఉంటామండి ఇలాంటి ఫౌండేషన్స్ కి వాళ్ళు మళ్ళీ కాల్స్ చేస్తూ ఉంటారు మేడం ఇట్లా మన దగ్గరకు వచ్చి మేము చేసిన తర్వాత మాకు ఈ వ్యక్తులు హెల్ప్ చేశారు వీళ్ళు చేశారు వాళ్ళ గురించి చెప్పండి అన్నట్టుగా అంటారు అట్లా అది కూడా
కూడా మీరు రీసెర్చ్ చేసుకుంటారు కదా ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు లేడీస్ కూడా 24 అవర్స్ కొంతమంది అక్కడ అకామిడేషన్ కల్పిస్తున్నాం అంటే అంటే వాళ్ళకి ఎలాంటి సెక్యూరిటీని మీరు కల్పిస్తారు మరి yes madam సో మేము గత 16 సంవత్సరాల నుంచి ఈ ఒక హైదరాబాద్ మహానగరంలో ఈ సర్వీసెస్ అనే చేయడం జరిగింది కాబట్టి మాకు ఒక మాకు తెలిసిన సర్కిల్ లోనే క్లయింట్స్ రావడం జరుగుతది అంటే ఒక ప్రాపర్ బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ మేము చేసుకొని లేడీస్ ని మేము వాళ్ళ ఇంటికి పంపించడం జరుగుతది సో వీళ్ళని పంపడం కంటే ముందే సో ఆ ఇల్లు వాతావరణం ఎలా ఉన్నది సెక్యూరిటీ ఉందా లేదా పరీక్షించుకొని ఆ తర్వాత మేము వెళ్ళి డ్యూటీ పంపడం జరుగుతది వెళ్ళిన తర్వాత కూడా ఒక ప్రాపర్ ఫాలో అప్ ఉంటది మీకు డ్యూటీ ఎలా ఉన్నది సో మీకు టైం ఫుడ్ ఎలా ఉన్నది సో ఉండడానికి ప్లేస్ ఎలా ఉన్నది సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ వాళ్ళని రెగ్యులర్ గా ఫాలో అప్ చేస్తూ ఉంటాం నాకు చాలా బాగుంది సార్ డ్యూటీ అన్నప్పుడు వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి ఏదైనా డ్యూటీ దగ్గర ఎవరికైనా ఇబ్బంది ఉంది అని చెప్పినప్పుడు మేము వాళ్ళతో మాట్లాడి ఇమిడియట్ గా రీప్లేస్మెంట్ అంటే ఈ డ్యూటీ మార్చి ఇంకొక డ్యూటీ కూడా ఇవ్వడం జరుగుతుంది డాక్టర్ రఘు గారు ఫైనల్ గా మా విఫై న్యూస్ తరపు నుంచి చెప్పండి మీ దగ్గర జాబ్ లో రావాలి జాయిన్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి వాళ్ళకి ఏ విధమైన బెనిఫిట్స్ ఎలాంటి భరోసా కల్పిస్తారు అనేది రెండు మాటల్లో చెప్పండి yes మేడం ఇప్పుడైతే ఆఫర్ కూడా ఉంది మేడం మంత్ ఎండింగ్ ఆఫర్ ఉంది మనకి సో దాదాపు ఇప్పుడు వచ్చిన వాళ్ళకి లేడీస్ అయినా జెంట్స్ అయినా దాదాపు 18,000 శాలరీ మంత్లీ ఉన్నది సో ఈ ఆఫర్ మంత్లీ కాదు ఇప్పుడు మనకి డే వైజ్ కూడా తీసుకుంటాం జనరల్గా మనకి సో ఒక జాబ్ కోసం వచ్చినప్పుడు 30 డేస్ చేయాలి సో ఇప్పుడైతే ఒక 4 డేస్ 5 డేస్ వచ్చినా కూడా మనం జాబ్ తీసుకోవడం జరుగుతుంది చూసారు కదా ఈ రోజు మన బిజినెస్ మెన్ ప్రోగ్రామ్ లో నిరుద్యోగులకు ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ ప్రోగ్రామ్ అందరికీ చాలా ఉపయోగకరమైనటువంటిది అంటే ఎలాంటి క్వాలిఫికేషన్ లేకపోయినా చదువుతో సంబంధం లేకుండా ఇంట్లో ఒకవేళ ఎన్నో ప్రాబ్లమ్స్ తో చాలా మంది ఉద్యోగ అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుందండి అందరికీ ఖచ్చితంగా ఎవరికి అవసరమైనా కూడా మీరు ఖచ్చితంగా దీన్ని వినియోగించుకోవచ్చు అలానే ప్రోగ్రామ్ లో కింద స్క్రోలింగ్ లో వీళ్ళకి సంబంధించినటువంటి ఈ సహాయ ఫౌండేషన్ ఏదైతే ఉందో దాని కాంటాక్ట్ నెంబర్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది ఎంతో మంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ అవకాశాలు కావాలని ఎవరైతే వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ ఖచ్చితంగా ఈ నెంబర్ని మీరు ఫాలో అయ్యి వెళ్ళొచ్చండి డాక్టర్ రఘు గారు చాలా సంతోషం అండి ఈ రోజు ఒక మంచి ప్రోగ్రామ్ చేసాము ఎంతో మంది నిరుద్యోగులకి అంటే ఏదైనా ఒక జాబ్ కావాలి అంటే దానికి కూడా కొంత అమౌంట్ పే చేస్తేనే ఉద్యోగ అవకాశాలు వచ్చే సిచ్యువేషన్ అలాంటి సిచ్యువేషన్ లో ప్రస్తుతం మనం ఉన్నాం క్వాలిఫికేషన్తో కూడా సంబంధం లేకుండా మీరు ఒక మంచి జాబ్స్ ఇస్తూ అంటే అవతల వాళ్ళకి కూడా ఎంతో ఉపయోగకరమైనటువంటిది ఒక ఫ్యామిలీలో ఉంటున్నాం మనం అని ఇలాంటి చేసేటటువంటి ప్రోగ్రామ్ చాలా చాలా అభినందనీయమండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి బ్రాంచెస్ మరెన్నో మీరు ముందుకు నడిపించుకుని వెళ్ళాలని మా వీపీ న్యూస్ తరఫున మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ధన్యవాదాలు ఇప్పుడు మిమ్మల్ని డాక్టర్ అని పిలవాలా లేకుంటే రఘు గారు అని పిలవాలా ఏమని పిలవమంటారు అంటే మీది ఒక ట్యాగ్ లైన్ ఉంది ఒక ఆధార్ కార్డుతో మీకు జాబ్ అంటే ఇప్పుడు మీ దగ్గర ఎవరైతే ఎంప్లాయీస్ గా జాయిన్ అవుతారో ఎంతవరకు మీరు శాలరీ స్టార్టింగ్ నుంచి ఎంతవరకు ఉంటుంది 15,000 నుంచి సహాయ కుటుంబం ద్వారా మీరు ఇచ్చే జాబ్స్ కానీ బయట ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటారు కన్సల్టెన్సీ కాదు మేడం సహాయ అన్నది అనేక మందికి ఉద్యోగాలు ఇవ్వాలి దగ్గర జాబ్ లో రావాలి జాయిన్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి వాళ్ళకి ఏ విధమైన బెనిఫిట్స్ ఎలాంటి భరోసా కల్పిస్తారు దాదాపు ఇప్పుడు వచ్చిన వాళ్ళకి లేడీస్ అయినా జెంట్స్ అయినా దాదాపు 18,000 శాలరీ మంత్లీ ఉన్నది